హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్ మనం ఇంట్లో ఉపయోగించకుండా పక్కకు పెట్టేసినటువంటి పాత బ్యాంగిల్స్ అలాగే మనకు చాలా వెడ్డింగ్ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి పెళ్లి తర్వాత వాటిని అలాగే పక్కకు పెట్టేస్తూ ఉంటాం కదా సో వాటిని ఏ రకంగా ఉపయోగించుకున్నట్లయితే మనకి ఇంట్లో ఒక మంచి క్రాఫ్ట్ అనేది తయారు చేసుకోవచ్చు అనేది చూడండి ఇక్కడ మనకు కావాల్సినవి పాతవి బ్యాంగిల్స్ అలాగే ఫెవికాలు ఫెవిగ్లు సీజర్స్ అండ్ ఇన్విటేషన్ కార్డు మరి ఇంకేందుకు ఆలస్యం చేద్దామా మనం ఇక్కడ ఇన్విటేషన్ కార్డును ఫస్ట్ తీసుకుందాము దాన్ని ఫెవికాల్తో అతికించుకున్నట్లయితే కనుక మనకు కింద బేస్ అనేది కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ రకంగా మనము ఫెవికాల్తో దీన్ని స్టిక్ చేసుకోవాలి ఇది స్టిక్ అయ్యేంత వరకు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము మన దగ్గర ఉన్నటువంటి బ్యాంగిల్స్ను కూడా అన్నీ ఒకే సైజు ఉండేలాగా మనము ఇక్కడ ముందే ముందే మనము ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఒకే సైజులో ఉన్నట్లయితే కనుక మనకు క్రాఫ్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ రకంగా మనకు ఎన్ని డిజైన్స్ అంటే మన దగ్గర ఎన్ని వెరైటీ బ్యాంగిల్స్ ఉంటే మనము అన్ని రకాలుగా వాటిని డిజైన్స్గా సెట్ చేసుకోవచ్చు నేనైతే ఈ రకంగా సెట్ చేస్తున్నాను అన్నీ సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేనైతే ఇక్కడ మూడు రకాలుగా బ్యాంగిల్స్ను సెట్ చేసి పెట్టుకున్నాను మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంగిల్స్ను మీరు కూడా అందంగా ఈ రకంగా మీకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ మనం ఒక్కొక్క బ్యాంగిల్ను కూడా ఫెవికాల్తో అతికించేసుకుందాము ఇక్కడ బ్యాంగిల్స్ సెలెక్షన్ అనేది మనం ఏ రకంగా సెలెక్ట్ చేసుకున్నామో అదే రకంగా మీరు ఫెవికాల్తో అతికించుకోండి లేదంటే మళ్ళీ మనకు తప్పుగా వస్తుంది కాబట్టి మనము ఈ విధంగా రివర్స్లో వేసి ఒక్కొక్కటి కింది నుంచి తీసుకున్నట్లయితే కనుక మనకు కరెక్ట్గా మనమైతే సెలెక్ట్ చేసింది మోడల్ మనకు వస్తుంది చూసారు కదా నేను ఏ రకంగా తీసుకున్నాను ఈ రకంగా మీరు ఎన్ని అయితే బ్యాంగిల్స్ను సెట్ చేసుకుంటారో అన్ని రకాలుగా మీరు సెట్ చేసి రెడీగా పెట్టుకోండి మనం ముందుగా స్టిక్ చేసి పెట్టినటువంటి కార్డ్బోర్డ్ను ఇక్కడ తీసుకుందాము తీసుకొని దానికి ఫెవిక్ గ్లూతో మీరు ఈ రకంగా గమ్ను పెట్టుకోండి ఎందుకంటే ఫెవిక్లో అయితే మనకు చాలా స్టిఫ్గా ఉంటుంది మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ అనేది ఉండదు కాబట్టి మనకు ఎప్పుడూ కూడా ఇది మంచి స్టాండర్డ్గా ఉంటుంది నెక్స్ట్ ఆ సెట్ చుట్టూ కూడా మీరు ఈ రకంగా పెన్తో మార్క్ చేసుకొని సీజర్స్తో కట్ చేసుకోండి అదే డిజైన్ ప్రకారం చాలా బాగా కనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాంగిల్స్ స్టాండ్లో మనం ఏమేమి ఆర్గనైజ్ చేసుకోవచ్చో చూడండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా దీన్ని పెట్టుకున్నట్లయితే మనకు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా మనము ఫేస్కి సంబంధించిన క్రీమ్స్ లిప్స్టిక్స్ అలాగే ఐలైనర్స్ అన్నీ కూడా ఇందులో సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్యాంగిల్స్ స్టాండ్ను మనం పెన్స్ స్టాండ్గా కూడా యూస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో మీరు కూడా తప్పకుండా ఇది ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేస్తూ కామెంట్స్ పెట్టండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే మీ గీతా రంజిత్ కేకే